పదమూడవ జాతీయ ఓటర్ దినోత్సవం సందర్భంగా చినశంకరంపేట మండల కేంద్రంలోని స్థానిక ఇన్ఛార్జి తహసీల్దార్ మహేందర్ ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించారు. మెదక్ చేగుంట రహదారిపై స్థానిక బస్టాండ్ సమీపంలో మానవహారం ఏర్పాటు చేసి ఓటు హక్కు వినియోగంపై అవగాహన కల్పించారు. అనంతరం కళాశాల అధ్యాపకులు వేణుమాధవ్, ఇన్ఛార్జి తహసీల్దార్ మహేందర్లు మాట్లాడుతూ 18 సంవత్సరాలు పైబడిన వారు ఓటరుగా నమోదు చేసుకుని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ నాగేందర్, ఇన్ఛార్జి తహసీల్దార్ మహేందర్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీహరితో పాటు జూనియర్ కళాశాల విద్యార్థులు, అధ్యాపక బృందం పాల్గొన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల శంకరంపేట ఎందు మరి జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది. మరి దేశంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా 18 ఏళ్ళు దాటిన ప్రతి పౌరుడు కూడా ఓటక్కుని పొంది ఓటక్కు వినియోగించుకుని ప్రజాస్వామ్యంలో వాడి యొక్క పాత్ర నిర్వహించవలసిందిగా మరి ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యాన్ని బలం ఓటక్కు కాబట్టి అందరూ కూడా బాధ్యతగా ఓటక్కును వినియోగించుకుని మరి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించవలసిందిగా కోరుతున్నాం. సింగరాత్రి ఓటర్ దినోత్సవ శుభాకాంక్షలు. మరియు ఈసీ గైడ్లైన్స్ ప్రకారం ఈరోజు సింగరేట్ మండలంలోని మన విద్యార్థులచే ర్యాలీ, మానవహారం మరియు ముగ్గుల పోటీ కార్యక్రమం జరిగింది. ఈరోజు ప్రజలందరూ గమనించాల్సింది ఏమనగా మన ఓటు హక్కును ఎలా వినియోగించుకోవాలి, దాని యొక్క విలువలేంది, దాన్ని ఎలా ఉపయోగపడుతుంది అనే విషయం మీద జిల్లా స్థాయిలో, మండల స్థాయిలో, డివిజన్ స్థాయిలో పోటీలు కార్యక్రమం నిర్వహించడం జరిగింది. కావున ఈ ఇట్టి కార్యక్రమంలోని పాలుపంచుకున్న విద్యార్థులకు, నాయకులకు, ప్రజాప్రతినిధులకి ధన్యవాదాలు. థ్యాంక్ యూ.